ఆర్ఆర్ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ గురించి చూస్తున్నారో కొంచెం రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళకి ఈరోజు ఎక్సలెంట్ హౌసెస్ తీసుకురావడం అయితే జరిగిందండి. అండ్ మెయిన్లీ మీరు ఫోకస్ చేయొచ్చు ఈ ఎలివేషన్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మీకు టోటల్గా 135 స్క్వేర్ యార్డ్స్లో 1150 SFT బిల్టప్ ఏరియా కలిగి ఉన్న మనకి ఇండివిజువల్ హౌస్ అయితే ఈరోజు సేల్కి రావడం అయితే జరిగిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇది వచ్చేసి మీకు కార్ పార్కింగ్ స్పేస్ అండి. సో టోటల్గా కార్ పార్కింగ్ స్పేస్ వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ నేను మీకు ఇప్పుడు లివింగ్ హాల్ ఏరియా అనేది కవర్ చేస్తాను, ఒకసారి రండి. సో ఇది మీరు చూడొచ్చండి, ఇది వచ్చేసి లివింగ్ హాల్ ఏరియా స్పేస్. అండ్ టాప్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే మీకు ఒక టీవీ యూనిట్ స్పేస్ అనేది వీళ్ళు షెల్ఫ్స్తో పాటు వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు కిచెన్ యూనిట్ ఏరియా స్పేస్ అనేది కవర్ చేస్తాను, ఒకసారి రండి. అండ్ ఈ కిచెన్ యూనిట్ ఏరియాలో మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డైనింగ్ యూనిట్ స్పేస్ అండి మనకి. అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి కిచెన్ యూనిట్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ప్లేస్. అండ్ అదేవిధంగా స్టోరేజ్ యూనిట్ కోసం వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వ్యూలో నేను మీకు ఒకసారి కవర్ చేస్తాను, ఒకసారి అండి. అండ్ హౌస్కి బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే టోటల్గా మీకు కాంపౌండ్ వాల్ అనేది వస్తుందండి ఈ హౌస్కి. అండ్ అదేవిధంగా మీకు ఇండివిజువల్గా బోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు స్టోరేజ్ యూనిట్ కోసం ఒక సంప్ అయితే వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను, ఒకసారి రండి. అండ్ ఈ లివింగ్ హాల్లో మనకి మెయిన్లీ చూసుకున్నట్టయితే మీకు ఒక కామన్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఈ హౌస్ అయితే సేల్కుందండి. అండ్ మెయిన్లీ 135 స్క్వేర్ యార్డ్స్ 1100 SFT మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మీరు మెయిన్లీ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే బ్యాక్ సైడ్లో వీళ్ళు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా టాప్లో మంచి డిజైనర్ ఫాల్ సీలింగ్ కూడా మనకి రాబోతుంది. అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చండి, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను, ఒకసారి రండి. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్లో మీకు షెల్ఫ్స్తో పాటు అండ్ టాప్లో మీకు స్టోరేజ్ యూనిట్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్లీ మీరు ఫోకస్ చేసుకున్నట్టయితే మీకు ఇది ఏదైతే ఉందో మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారండి. టోటల్గా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మార్బుల్. అండ్ వీళ్ళు టోటల్గా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇండివిజువల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి రెడ్ బ్రిక్స్ ద్వారా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరికొన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా ప్రతి ఒక్క వీడియోలో నేను ఇదే విధంగా కవర్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.